ఒకప్పటి విషయం, ఆ సమయంలో అంగ్రేజీలు మన దేశంపైన హక్కులు చెలాయిస్తూ ఉన్నారు. ఎవరైనా వాళ్ళకి ఎదురుగా నిలబడితే వాళ్ళు వాళ్ళని వాళ్ళ దుర్వాసన ఉన్న జైలులో పడేసేవారు. ఇంకా ఎన్ని రోజులు మనం వీళ్ళకి పనివాళ్ళలాగా ఉండాలి? ఇక్కడే ఉండి ఇప్పటికే 14 సంవత్సరాలు గడిచాయి. ఇంకొన్ని రోజుల్లో మనం ఇక్కడ నుంచి విడుదలవుతాం కదా, కానీ మనం బయటకు వెళ్ళి ఏం చేయాలి? నేను ముందు నా ఇంటికి వెళ్తాను. నా కూతురు ఇప్పటికే చాలా పెద్దగా అయి ఉంటుంది. నేను తనని చూసి ఇప్పటికే 14 సంవత్సరాలైంది. కమల్ ఇంకా కరియా అంగ్రేజీల తప్పుడు నిందల వల్ల జైలులో బందీగా ఉన్నారు. పూర్తిగా 14 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత వాళ్ళకి విడుదలయ్యే రోజు రానే వచ్చింది. ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు. మీరు మంచి గుణపాఠం నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇక మీరు మాతో కలవకూడదని కోరుకోండి మీరు కూడా. కమల్ ఇంకా కరియా జైలు నుంచి విడుదలయ్యాక నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు. కమల్ అతని కూతురు దివ్యాని కలవడానికి చాలా ఆనందంగా ఉంటాడు. ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక విరిగిపోయిన ఇల్లు ఉంటుంది. సుష్మా, పాయల్, ఎక్కడున్నారు మీరిద్దరూ? చూడండి నేను వచ్చేశాను. చాలాసేపు అరిచినా అక్కడికి ఎవ్వరూ రాలేదు. అప్పుడే గ్రామంలో ఒక బాబాయ్ ఇలా అంటాడు. ఎవరు బాబు నువ్వు? ఎవరిని పిలుస్తున్నావు? అయ్యే గుమ్మడి బాబాయ్, నేను. మీరు ముసలివాళ్ళయ్యారు, అందుకే నన్ను గుర్తుపట్టడం లేదు. నేను కమల్ని, జైలు నుంచి విడుదలయ్యాను. అరే రారా కమల్ బాబు, నువ్వా? నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబు? అదంతా వదిలేయండి, నా భార్య నా కూతురు ఎక్కడికి వెళ్ళారో కాస్త చెప్పండి. వాళ్ళని చూడటం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను. ఏం చెప్పమంటావు బాబు, నువ్వు జైలుకు వెళ్ళిన తరువాత వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా అయింది బాబు. సుష్మా జనాల ఇంటికి వెళ్ళి అంట్లు కడిగేది, ఇంకా నీ కూతురు చదవడం కోసం అల్లాడుతోంది. భగవంతుడు నా కుటుంబానికి చాలా కష్టమైన పరిస్థితి ఇచ్చాడు బాబాయ్. నా కుటుంబం బాగా ఉండాలంటే నేనేం చేయాలి బాబాయ్? కానీ వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? నీ భార్య కూతురు ఇద్దరూ మన గ్రామంలోని అడవి దగ్గర ఉంటున్నారు. ఈ మధ్య సుష్మ అక్కడ కట్టెలు కొట్టుకుంటూ ఇల్లు నడిపిస్తూ ఉంది. వెళ్ళు, వెళ్ళి కలువు. బాబాయ్ మాటలు విని కమల్ అతని కుటుంబాన్ని కలవడానికి అడవి వైపుకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అతని కుటుంబం అలాంటి కష్టమైన పరిస్థితిలో ఉండడం చూసి అతని కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. సుష్మా, ఇలా చూడు, నేను వచ్చేశాను. దాని గురించి నువ్వు కంగారు పడకు, నువ్వు నాతో పాటు పదా, ఇంకా పాయల్ని కూడా తీసుకునిరా. కమల్ అతని కుటుంబం కష్టమైన పరిస్థితిలో ఉండడం చూస్తాడు. ఇంకా వెంటనే అతను అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇంకా జరిగిన విషయమంతా కరియాకి చెప్తాడు. నాకు తెలుసు మిత్రమా, మనం దేశం కోసం జైలుకు వెళ్ళాం. దేశం మనకు ఇలాంటి పరిస్థితి ఇచ్చింది. మనం ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది? ఎక్కడో ఒక చోట ఏదో ఒక దగ్గర పని దొరుకుతుంది కదా. కమల్ ఇంకా కరియా చాలా చోట్ల ఉద్యోగం అడగడానికి వెళ్తారు. కానీ వాళ్ళు జైలుకు వెళ్ళిన కారణంగా వాళ్ళకి ఎక్కడా పని దొరకదు. గ్రామం మొత్తం కూడా ఈరోజు తిరిగాము, ఎక్కడా పని దొరకలేదు. పదా అక్కడ చూడు, అక్కడేదో భోజనశాల కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూద్దాము, మనకక్కడ ఏదైనా పని దొరుకుతుందేమో. కమల్ ఇంకా కరియా అక్కడికి వెళ్ళి ఉద్యోగం అడగడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అక్కడ యజమాని వాళ్లతో ఇలా అంటుంది. కరియా ఇంకా కమల్ అక్కడి నుంచి నిరాశపడి వెళ్ళిపోతారు. చాలా రోజులు ప్రయత్నించినా కూడా వాళ్ళ చేతికి ఏమీ దొరకదు. అప్పుడు కమల్ ఇలా అంటాడు. ఇదంతా కూడా ఆ జైలు వల్లే జరిగింది. మనం ఒకవేళ జైలుకి వెళ్లకుండా ఉంటే ఇది జరిగేది కాదు. అయితే పదా అదే జైలు దగ్గరికి. కమల్ ఇంకా కరియా అదే జైలు దగ్గరికి వెళ్తారు. ఎక్కడైతే వాళ్ళు 14 సంవత్సరాలు ఉన్నారో, ఇంకా అక్కడికి వెళ్ళి అదే అంగ్రేజీ జైలర్తో ఇలా అంటారు. నువ్వు అనవసరంగా మమ్మల్ని 14 సంవత్సరాలు జైల్లో పెట్టి ఉంచావు. దానివల్ల మాకు ఎక్కడ కూడా పని దొరకడం లేదు, భోజనం కూడా దొరకడం లేదు. మా కుటుంబం అయితే మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. మీలాంటి పనికిరాని ఖైదీలు మళ్ళీ తిరిగి జైలుకు ఎందుకు వచ్చారు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? మేము మీకు ఇంకేమివ్వాలి? మాకు మీరే ఏదైనా పనివ్వండి, ఇంకేమివ్వాలి, లేకపోతే బాగుండదు. మీలాంటి వాళ్ళని చాలామందిని చూసి అలిసిపోయాను నేను. ఎప్పుడూ ఇక్కడికి వచ్చి పని అడుక్కుంటూ ఉంటారు, అదే కదా మీ పని. ఏమన్నావు, మాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? నువ్వు మాకు చెప్పగలవా వాళ్ళు ఎక్కడ ఉన్నారో? మీరే వెళ్ళి చూడండి, నేను మీ పనివాడిని కాదు.
కమల్ ఇంకా కరియ పనిలేని జైలు ఖైదీలను వెతుకుతూ ఉంటారు. చూస్తూ చూస్తూ చాలామంది ఖైదీలను జమ చేసుకున్న తర్వాత కమల్ వాళ్లతో ఇలా అంటాడు. మనందరి దగ్గర ఏ పని లేదు, మనమందరం కలిసి ఏదైనా చేసామంటే పని దానంతటదే వెతుక్కుంటూ వస్తుంది. కానీ కమలన్న ఏం చేయాలి, మనకి ఏం పని తెలుసు, ఇంకా మన దగ్గర ఏమైనా చేయడానికి ఏ సామాను కూడా లేదు కదా. అవును, మనల్ని ఇప్పుడు సమాజం కూడా పట్టింది కూడా లేదు, వీటన్నిటి మధ్య మనం ఇంకేం చేయగలం? మీకు తిండి తినడం మాత్రమే తెలుసా, ఇంకేమీ తెలియదా? మిమ్మల్ని చూస్తే అసహ్యంగా ఉంది. వీడికి భోజనం తయారు చేయడం వచ్చు, మనమందరం కలిసి ఒక హోటల్ తెరవచ్చు, అందులోని మనం భోజనం తయారు చేసి అందరికీ తినిపించవచ్చు కూడా, ఏమంటారు? లేదు, అలాంటిదేమీ లేదు, నేను అందులో పాలు పంచుకోలేను. కమలన్న, మనం కొద్దిగా రేషన్ అప్పుగా తీసుకుందాం, ఎక్కడైనా హోటల్ తిరుగుదాము, ముందు మనం స్థలం వెతుక్కోవాలి. చోటు గురించి మీరు కంగారు పడకండి, నా ఇల్లు ఇంకెందుకు పనికి వస్తుంది, దాన్ని జైలు హోటల్ లాగా మనం మార్చేద్దాము, జైలు నుంచి విడుదలైన అన్నదమ్ములందరూ ఆ హోటల్ని నడిపిద్దాము. కమల్ ఇంకా కరియా కలిసి వాళ్ళ ఇంటిని జైలు రెస్టారెంట్ లాగా మారుస్తారు. జైలు నుంచి విడుదలైన వాళ్ళందరూ గ్రామ గ్రామానికి వెళ్ళి వాళ్ళ జైలు రెస్టారెంట్ గురించి ప్రచారణ చేస్తూ ఉంటారు. చూస్తూ చూస్తూ కొన్ని రోజులు గడుస్తాయి. కమల్ జైలు రెస్టారెంట్ బాగా నడుస్తూ ఉంటుంది. కమల్ ఇంకా అతనితో పాటు ఉన్న మిగతా ఖైదీలు అందరి కష్టం ఫలించింది. సరే, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, భోజనం అక్కడికి పంపిస్తాము. జైలు ఖైదీల అందరూ ఆనందంగా ఉంటారు. జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ కుటుంబంలో కలవడానికి ఇదే మంచి సమయం. కమల్ కుటుంబం వాళ్ళు కూడా వచ్చి జైలు రెస్టారెంట్లో కష్టపడుతూ ఉండేవారు. కానీ జైలు అంగ్రేజీలకు ఈ జైలు రెస్టారెంట్ల గురించి తెలుస్తుంది. నేను విన్నది నిజమేనో, జైలు నుంచి విడుదలైన ఖైదీలందరూ ఏదో హడావుడి చేస్తున్నారట. ఏం చేయాలి సార్, వీళ్ళని మళ్ళీ జైల్లో వేద్దామా? మనం వాళ్ళని లోపల వేయాల్సిందే, వాళ్ళు భోజనంలో ఏదో కలుపుతున్నారనే నేరంతో వాళ్ళని జైల్లో వేద్దాం. అంగ్రేజీ జైలర్లందరూ వచ్చి కమల్ ఇంకా మిగతా విడుదలైన ఖైదీలు అందరి భోజనంలో ఏదో కలుపుతున్నారు అనే కేసులో అరెస్ట్ చేయాలి అని అనుకుంటారు. మీరందరూ నకిలీ భోజనం తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే మేమందరం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. మీలాంటి వాళ్ళు జైల్లో ఉండటమే మంచిది, జైల్ బయట కాదు. అంగ్రేజీ జైలర్లు ఇంకా వాళ్ళ సిపాయిలు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు గ్రామ ప్రజలందరూ అక్కడికి వస్తారు. ఇంకా వాళ్లతో ఇలా అంటారు, మీరందరూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళండి, లేకపోతే ఎవరికి మంచిది కాదు, మేము మీలోని ఎవరిని వదిలిపెట్టము, లేకపోతే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జైలర్ అలా అన్న వెంటనే గుమ్మడి బాబాయ్ అతన్ని సంచిలో ఉన్న అగరవత్తి మాయా విభూదిని బయటకు తీస్తాడు. ఇంకా వాళ్లతో ఇలా అంటాడు, నా చేతుల్లో కనిపించే దివ్య అగరవత్తి బూడిద ఉంది కదా, ఇది ఒక మాయా బూడిద, దీనిని నేను మీ పైన చల్లితే మీరు బ్రతకడం కూడా చాలా కష్టం. నేను ఇలాంటి మాటల్ని అస్సలు నమ్మను. గుమ్మడి బాబాయ్ ఆ అగరబత్తి బూడిదని ఆ జైలర్ పైన వేస్తాడు. దానివల్ల ఆ జైలర్కి కళ్ళు కనబడకుండా పోతాయి. అరే, నాకు అసలు ఏమీ కనిపించడం లేదు, ఎందుకు? ఓ మై గాడ్, నాకేమి కనిపించడం లేదు, నన్ను క్షమించండి, నేను ఇలాంటి తప్పింకెప్పుడు చేయను. ఇప్పుడు కేవలం కళ్ళు మాత్రమే కనిపించడం లేదు, వెంటనే వెళ్ళకపోతే ఇంకేమీ కనిపించదు. గుమ్మడి బాబాయ్ యొక్క మాయా బూడిద జైలు రెస్టారెంట్ని కాపాడుతుంది. గ్రామ ప్రజలందరూ కలిసి ఒక్కటిగా వాళ్ళని ఎదుర్కొంటారు. ఇంకా వాళ్ళని వాళ్ళ గ్రామం నుంచి వెళ్ళగొడతారు. చేతన్ని తన చిన్నప్పుడే ఎవరో రైల్వే స్టేషన్లో వదిలి వెళ్ళిపోతారు. తన తల్లిదండ్రుల గురించి తెలీదు, తన వాళ్ళెవరో కూడా తెలీదు. తను స్టేషన్నే తన ఇల్లుగా మార్చుకుంటాడు. కాస్త పెద్దయ్యాక తను దొంగతనాలు చేసి కడుపు నింపుకోవడం నేర్చుకుంటాడు. తను ఎంతైతే సంపాదిస్తాడో అందులో కొంత భాగాన్ని స్టేషన్లో ఉన్న అనాథ పిల్లలకి ఆహారాన్ని కొనివ్వడానికి ఖర్చు చేసేవాడు. కడుపు నిండిపోయిందన్నయ్యా, నువ్వు గనక లేకపోతే నేను ఆకలితో పడుకోవలసి వచ్చేది. నేను ఉన్నంత వరకు నీకు ఆకలితో పడుకోవలసిన పరిస్థితి ఎప్పుడు రాదు. మరుసటి రోజు చేతన్ ఒకతని జేబు కొట్టేస్తూ ఉండగా తను దొరికిపోతాడు. పోలీస్ అతన్ని పట్టుకుని తనని బాగా కొడతాడు. తర్వాత స్టేషన్కి తీసుకువెళ్తాడు. సిగ్గులేదా నీకు దొంగతనం చేయడానికే? ఏం చేయమంటారు సార్, నాకు ఇంకేం పని తెలీదు. చిన్నప్పుడు మా నాన్న స్టేషన్లో నన్ను వదిలేశారు, కడుపు నింపుకోవడం కోసం కేవలం దొంగతనాలు మాత్రమే నేర్చుకోగలిగాను. నీలాంటి దొంగల గురించి నాకు బాగా తెలుసు,
ముందు పేదవాళ్ళగా నాటకాలాడతారు, ఆ తర్వాత అందరి జేబులు కత్తిరిస్తూ ఉంటారు. సార్, నేను కూడా పనిచేయాలనుకుంటున్నాను, కానీ ఏ పని దొరకడం లేదు. అంతలో పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక పెద్ద కారు వచ్చి ఆగుతుంది. ఇన్స్పెక్టర్ చేతన్ని వెంటనే జైలు లోపల పెట్టి, చూడండి మినిస్టర్ గారు వచ్చారు, అందరూ పక్కకు తప్పుకోండి, మినిస్టర్ సార్ రావడానికి దారివ్వండి. చేతన్తో పాటు అక్కడ జైల్లో మరొక వ్యక్తి కూడా ఉంటాడు. చేతన్ అతన్ని ఇలా అడుగుతాడు, ఏంటి విషయం, జైలు ఓపెనింగా ఏంటి, ఇప్పుడు మినిస్టర్ గారు స్టేషన్కి ఎందుకు వచ్చారు? ఏ ఊరు మినిస్టర్, అతను కూడా మనలాగా ఖైదీనే. ఖైదీనా? కాని పోలీసులందరూ ఇతనికి ఎందుకింత మర్యాద ఇస్తున్నారు? మనం చిన్న చిన్న దొంగతనాలు చేస్తాం, అందుకని మనల్ని కొట్టి తీసుకొచ్చి జైల్లో వేస్తారు. ఈ మినిస్టర్లు పెద్ద తప్పులు చేస్తారు, లక్షల్లో కోట్లల్లో కాజేస్తూ ఉంటారు, అయినా సరే వాళ్ళని ఇలాగే గౌరవంగా జైలుకి తీసుకొస్తారు. పోలీస్ ఇన్స్పెక్టర్ వేగంగా వెళ్లి మినిస్టర్ కారు డోర్ ని తీస్తాడు. అతనికి మర్యాదిచ్చి లోపలికి రమ్మని పిలుస్తాడు. హలో సార్, మీ కారణంగానే నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది. నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను సార్. నాకు ఇక్కడ మర్యాదలు బాగా జరగాలి, అందుకే కమిషనర్ గా చెప్పి నేను ఈ జైలుకి షిఫ్ట్ అయ్యాను. మీరేం కంగారు పడకండి, మీకిక్కడ ఏ లోటు కలగకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ విషయంలో నేను పూర్తిగా శ్రద్ధ తీసుకుంటాను. పోలీస్ ఇన్స్పెక్టర్ ఖైదీ మినిస్టర్ ని గౌరవపూర్వకంగా పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్తాడు. ఖైదీ మినిస్టర్ లోపలికొచ్చి ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చుంటాడు. నా జైల్లో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్ని పెట్టించారు కదా? ఎస్ సార్, అన్ని ఏర్పాట్లు చేయించాను. ఇక ఇప్పుడు మీకు ఏ లోటు కలగకుండా చూసుకునే బాధ్యత నాది సార్. అక్కడ చేతన్ తన జైల్లో నుంచి మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత తనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిత్రంగా ఉందే, ఇతను జనాల డబ్బును తిన్నాడు, చాలా మంది కష్టపడడానికి కారణమయ్యాడు, అలాంటి అతను ఇక్కడ అన్ని సౌకర్యాలతో శిక్షణ అనుభవిస్తున్నాడు. ఏమని చెప్పమంటావు మరి, ప్రపంచం అలా ఉంది. మనకు వేరే దారి లేక చేసిన చిన్న చిన్న దొంగతనాలు చాలా పెద్ద తప్పులవుతాయి. ఇక వీళ్ళకు మాత్రం పెద్ద పెద్ద నేరాలకు కూడా శిక్ష సరిగ్గా ఉండదు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంతో మర్యాదగా ఖైదీ మినిస్టర్ ని జైల్ లోపలికి తీసుకువెళ్తాడు. ఖైదీ మినిస్టర్ జైల్ ఎంతో నీట్గా ఉంటుంది. అది ఒక పెద్ద లివింగ్ రూమ్ కి ఏమాత్రం తీసిపోదు. అందులో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. తినడానికి ఖైదీ మినిస్టర్ కి రుచికరమైన భోజనం పెడతారు, కానీ చేతన్ కి మాత్రం ఉల్లిపాయలు, ఎండిన చపాతీలు ఇస్తారు. కనీసం ఏదైనా పచ్చడైనా ఇవ్వండి, ఈ ఎండిన రొట్టెలను ఎలా తినాలి? నువ్వు పేదవాడువని ఇందాకే అన్నావుగా, ప్రతిరోజు నువ్వు కడుపు నిండా పిండి వంటలను తినేవాడవా ఏంటి? ఇప్పుడు నువ్వు నన్ను పచ్చడి అడుగుతున్నావు? మర్యాదగా తిను, లేదంటే ఇది కూడా ఇవ్వను. లేదు లేదు లేదు, నేను ఇదే తింటాను. మరుసటి రోజు ఖైదీలందర్నీ రాళ్లు కొట్టే పనికి బయటికి తీసుకువెళ్తారు. మినిస్టర్ మాత్రం హాయిగా కుర్చీలో కూర్చుని ఎండలో ఎంజాయ్ చేస్తాడు. ఏంటి ఇన్స్పెక్టర్, ఇక్కడ చాలా ఎండగా ఉంది, వెళ్లి గొడుగు తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే తీసుకొస్తాను. పోలీస్ ఇన్స్పెక్టర్ ఖైదీ మినిస్టర్ కోసం ఎండలో గొడుగు పట్టుకుని నిలబడి ఉంటాడు. కాని మిగతా ఖైదీలు ఎండలో చెమటోర్చి పనిచేస్తూ ఉంటారు. అప్పుడే పొరపాటున చేతన్ తన కాలుమీద తనే సుత్తితో కొట్టుకుంటాడు. నీకు కళ్ళు కనిపించడం లేదా? చూసుకుని పనిచేయలేవా? నీ కాలుమీద నువ్వే కొట్టుకున్నావు. నేను చూసుకుని ఉంటే నా కాలుమీద నేను ఎందుకు కొట్టుకుంటాను? నేనేమైనా పిచ్చివాడినా ఏంటి? నీకు నోరు చాలా ఎక్కువైంది, ఆగు, నీ సంగతి ఇప్పుడే చెప్తాను. పోలీస్ ఇన్స్పెక్టర్ చేతన్ని లాఠీతో కొట్టి తనని జైల్లో పెడతాడు. ఆ రోజు తనకి తినడానికి కూడా ఏమీ ఇవ్వరు. ఇదిగో బాబు, వీళ్లతో ఎందుకు పెట్టుకుంటావు, ఇదిగో నా దాంట్లో నుండి సగం రొట్టె తీసుకో, లేకపోతే ఆకలితోనే పడుకోవాల్సి వస్తుంది. నేను నా గురించి ఆలోచించడం లేదు, నేను రోజు భోజనం పెట్టించే ఆ పిల్లల గురించే చాలా దిగులుగా ఉంది. పాపం వాళ్ళు భోజనం లేకుండా ఎలా పడుకుంటారు? ఈ కుంభకర్ణుడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ ఆహారాన్ని లాగేసుకుంటాడు. అతను ఇక్కడ కడుపు నిండా తిని ప్రశాంతంగా గురకలు పెట్టి నిద్రపోతున్నాడు. నేను నిర్ణయించుకున్నాను, ఇక్కడ నుండి బయటికి వెళ్లిన తర్వాత నేను కూడా మినిస్టర్ని అవుతాను. కాని ఇతన్లా కాదు, పనికిరాని మినిస్టర్ని కాదు, నేను పేదలకు అనాథలకు చాలా సహాయం చేస్తాను. అటువంటి దొంగ మినిస్టర్లకు నేను కఠినమైన శిక్షను విధించేలా చేస్తాను. ఇక నేను నీకు పియాన్ అవుతాను, నువ్వు నన్ను పనిలో పెట్టుకుంటావు కదా. నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివి, నేను కాకపోతే ఇంకెవరు పెట్టుకుంటారు నిన్ను? మనిద్దరం కలిసి వీళ్ళలాంటి మినిస్టర్లకు మోత మోగించాల్సిందే. ఒకరోజు చేతన్ వెళ్లి ఖైదీ మినిస్టర్ ని ఇలా అడుగుతాడు. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీలాగా మినిస్టర్ కావాలంటే దానికి నేనేం చేయాలి? నీలాంటి కూటికి గదిలేని నోటి నుండి ఇంత పెద్ద మాట అసలు బాగాలేదు, వెళ్ళి నా జైలు మొత్తం శుభ్రం చేయి. ఇప్పుడేమైంది సార్, ఏదో చిన్న ప్రశ్న అడిగానంతే, చెప్పడం ఇష్టం లేదు అంటే చెప్పకండి. 6 నెలల తర్వాత చేతన్ తన శిక్షను పూర్తి చేసుకుని
జైలు నుండి విడుదలై వస్తాడు. పేదవాళ్లకు నిస్సహాయులకు ఆసరాగా ఉండి తమ ఏరియాకి మినిస్టర్ అవుతాడు. పిల్లలందరికీ ఉచిత శిక్షణ, ఇంకా భోజనం అందిస్తాడు. తప్పుడు పనులు చేసే ఆ మినిస్టర్కి కఠినమైన శిక్ష విధిస్తాడు.